హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేల్స్ సో ఈరోజు డే ఫోర్టీన్ డైట్ ప్లాన్ సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ లెట్స్ గ స్టార్ట్ ఆ వీడియో అర్లీ మార్నింగ్ లేవగానే మీ డేని హాట్ లెమన్ వాటర్తో స్టార్ట్ చేయండి అది అయిపోయిన తర్వాత మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ సినిమన్ టీ అండ్ సినిమన్ టీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను క్లియర్గా చూడండి ఫస్ట్ వాటర్ అన్నది బాయిల్ చేయండి అందులో వన్ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి మీరు ఇంట్లో చేసుకోండి బెటర్ ఒక ఫైవ్ మినిట్స్లోని బాగా బాయిల్ అయిపోతుంది అంతేనండి దీనికి ఒక టూ బాయిల్డ్ ఎగ్స్ అండ్ సినిమన్ టీ తీసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు కంప్లీట్ ఎగ్ డైట్ ప్లాన్ అనమాట అండ్ సినిమన్ టీలోని హనీ కానీ లెమన్ జ్యూస్ కానీ ఆప్షనల్ అండి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను హనీ యాడ్ చేయని బికాస్ తేనె అన్నది చాలా ఎక్కువ వేడ్ చేస్తుంది అందుకే నేను హనీ యాడ్ చేసుకోవట్లేదు అండ్ కమింగ్ టు లంచ్ ఈరోజు లంచ్ ఏంటి అంటే ఆమ్లెట్ అన్నమాట ఎగ్స్తోని సో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి దీనికి తీసుకోవాల్సినవి త్రీ ఎగ్స్ వన్ స్పూన్ ఫుల్ ఓట్స్ హాఫ్ స్లైస్డ్ ఆనియన్ వన్ క్యారెట్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర సరిపడా పింక్ సాల్ట్ సరిపడా మిరియాల పౌడర్ ధనియా పౌడర్ ఇది ఆప్షనల్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ హీట్ ప్యాన్ చేసి వన్ స్పూన్ సిసేమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె వేసుకొని అంతే మన ఆమ్లెట్ వేసేసుకోవడమే బాగా బోత్ సైడ్స్ మంచిగా కుక్ అయినంత వరకు ఉడిగించుకోండి ఆమ్లెట్ని లంచ్కి మన ఆమ్లెట్ రెడీ అండ్ ఇందులోని మనం ఇంకా కార్న్ కానీ మష్రూమ్స్ కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈవినింగ్కి గ్రీన్ టీ ప్లస్ క్యారెట్ కాదు క్యారెట్ సూప్ చేస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి క్యారెట్ సూప్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వుల నూనె యూజ్ చేయండి అందులోని రెండు తెల్ల ఉల్లి రెబ్బలు ఒక రెండు క్యారెట్లు అండ్ ఒక టమాటో సరిపడా పింక్ సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేయండి ఈ కప్ చూసారు కదా ఆ కప్ మెజర్మెంట్స్తోనే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ పెనం మీద పెట్టి ఇట్లాగా పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయండి ఇందులో సరిపడా మిరియాల్ సాల్ట్ అండ్ పింక్ సాల్ట్ కూడా వేసుకోండి కంప్లీట్ టెన్ మినిట్స్ కొంచెం బాయిల్ చేయండి స్టవ్ మీద ఇంతేనండి చాలా సింపుల్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే బాయిల్ అయిపోయిన తర్వాత మనం సపరేట్గా బౌల్లో తీసుకొని తీసుకోవటమే అంతే నైట్కి మాత్రం ఓట్స్ తీసుకోండి బాయిల్ చేసిన మిల్క్లో టూ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి రోల్ ఓట్స్ కానీ క్విక్కర్ ఓట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు టైం డిఫరెన్స్ వస్తుంది అంతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చల్లగా అవుతుంది అందులోని వన్ స్పూన్ ఫుల్ ఫ్లాక్సీడ్ పౌడర్ అండ్ హాఫ్ యాపిల్ అందులో వేసుకొని తీసుకోండి డిన్నర్ ఎయిట్ కల్లా కంప్లీట్ చేయండి ఫార్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయండి స్కిప్పింగ్ జంపింగ్ రోపింగ్ ఏవైనా చేయండి అండ్ హోప్ఫుల్లీ వెయిట్ అన్నది ఈజీగా లాస్ అవుతారు బాయ్ బాయ్